నమస్తే, నా పేరు కిరణ్. మై ఎస్డి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హరిత విశాఖకు అందరూ సహకరించాలి. ఏయులో మొక్కలు నాటిన జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. విశాఖ జిల్లాను చుట్టేస్తున్న కరోనా మహమ్మారి 5000కు పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య, 71 మంది మృత్యు వద్ద అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. ముందస్తు జాగ్రత్తలతో కరోనాను అధిగమించవచ్చు. పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించిన సిపిఆర్కే మీద. ఎక్సైజ్ శాఖ వినూత్న ప్రయోగం, మద్యం దుకాణాల వద్ద రద్దీని తట్టుకోవడానికి ప్రత్యేక కౌంటర్లు. పర్యావరణాన్ని పరిరక్షించడం మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఏయూ ఆవరణలో మొక్కలు నాటారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. 71వ వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో 3,31,00,000 మొక్కలు నాటుతున్నట్లు మంత్రి ప్రకటించారు. జిల్లాలో 2,00,000 ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేస్తామన్నారు. ఈ పట్టాలకు ఎంపికైన లబ్ధిదారులతో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తామని తెలిపారు. జీవీఎంసీ పరిధిలో సుమారు 1000 వరకు ఉన్న పార్కులో చెట్లను పెంచి హరిత విశాఖగా తీర్చిదిద్దుతామని అన్నారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న వన మహోత్సవ కార్యక్రమాన్ని అమరావతిలో స్టార్ట్ చేశారు. మనుషుల్ని ఎంత జాగ్రత్తలు చూసుకోవాలో, మరి మొక్కలను కూడా అదే రకంగా మనం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటేమో మొక్కలను పరిరక్షించుకుంటూ కొత్త మొక్కలు వేయటం, మళ్ళీ వాటిని పెంచి పోషించటం, దానిలో భాగంగా ఈరోజున మరి జిల్లాలో మనం ఎన్ని కోట్లు అండి, 3,31,00,000 మరి మొక్కలు ఈ సంవత్సరం నాటాలని లక్ష్యంగా పెట్టుకుని విశాఖ జిల్లాలో మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా దీన్ని ఒక కార్యాచరణ రూపొందించుకుని నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2,00,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం ఈ విశాఖ జిల్లాలో. ఆ 2,00,000 ఇళ్ల పట్టాలు ఎక్కడో చెప్పబోతున్నామో, మరి మొన్న జూలై 8నే మహానేత రాజశేఖర గారి జయంతి రోజు ఇవ్వాల్సింది, కానీ చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులు వేపించి వాటిని రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏయువీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ కృష్ణమోహన్, అటవీశాఖ కన్జర్వేటర్ రామ్మోహన్ రావు, జేసీ గోవిందరావు, ఆర్డీఓ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో కరోనా దూకుడు పెంచింది. బుధ గురువారాల్లో రికార్డు స్థాయిలో 2,674 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 2 రోజుల్లో 12 మంది కోవిడ్తో మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 61కి పెరిగింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,104కి పెరిగింది. కరోనా మహమ్మారి విశాఖను కమ్మేస్తోంది. ఒక్కొక్క కాలనీలు, వీధులు, అపార్ట్మెంట్లను చుట్టేస్తోంది. ఒక్కొక్క చోట 100కు తక్కువ కాకుండా పాజిటివ్ కేసులు నమోదవడంతో వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు అంబులెన్సులు కూడా సరిపోవడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లా యంత్రాంగం ఆర్టీసీ బస్సులను వినియోగిస్తుంది. కొన్ని మురికివాడల్లో పాజిటివ్ రోగులను ఆర్టీసీ బస్సుల ద్వారా క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కంచర్పాలెం, మధురవాడ తదితర ప్రాంతాల్లో 100ల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో సుమారు 6,000 పడకలను సిద్ధం చేశారు. అయితే రోగుల సంఖ్య దానికి మించిపోయేటట్టు కనిపిస్తోంది. ఒక్క గురువారం నాడే 1,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 మృత్యువాత పడ్డారు. జిల్లాలో 5,104 కేసులకు 2,904 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతున్న 2,200 మందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు. నగరంలో వెరీ యాక్టివ్ క్లస్టర్స్గా 119 ఉండగా యాక్టివ్ క్లస్టర్స్గా 293కు పెరిగాయి. ప్రతి ప్రాంతంలోనూ కూడా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దీనిపై జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పందించారు. లక్షణాలు ఉన్నవారు మాత్రమే కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచుతున్నామన్నారు. అంబులెన్సులు సరిపోకపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నట్లు వెల్లడించారు. రోజుకు 4,000 మందికి కరోనా టెస్టులు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని అన్నారు.
ఒక్కొక్క టెస్టుకు 4,000కు పైగా ఖర్చు అవుతుందని, లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఈ టెస్టులు చేయిస్తామని అన్నారు. మిగతా వారు తమకు ఉన్నది లేనిది తెలుసుకోవాలంటే ప్రైవేట్ ల్యాబ్లకు అనుమతించామని, అక్కడ సొంత ఖర్చులతో చేయించుకోవచ్చునని సూచించారు. అంటే ఇప్పుడు జనాలు ఇది కరెక్ట్, ఇదివరకే అంబులెన్స్ అంటే జనాలు పేషెంట్స్ తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి అంబులెన్స్లో తీసుకెళ్లేవాళ్ళు. మరి ఇప్పుడు కేసులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి బస్సులు తీసుకెళ్లాల్సి వస్తుంది. తప్పనిసరిగా మీరు అలాంటి డెడికేటెడ్గా పేషెంట్స్ని తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు జరుగుతుంది. జిల్లాలో కరోనా కోరలు చేస్తోంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రజలను వెంటాడుతున్నాయి. దీంతో ప్రాణభయం ప్రతి ఒక్కరు నివేదిస్తోంది. ప్రభుత్వం కూడా వైద్య సహాయం అందించే విషయంలో చేతులెత్తేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాతో ప్రమాదం ఉండదని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. పోలీస్ బ్యారక్స్ లో పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కోవిడ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్న దానిపై ప్రత్యేక డెమోన్స్ట్రేషన్ చేశారు. అనంతరం వైద్యులు కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో వైద్యం పొంది డిశ్చార్జ్ అయిన పోలీసు సిబ్బందిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. Virus will not kill, load will come down. That impact will be, impact will not be the serious. And in this, mix a hot water. Hot water lekunte, normal gargling mix chesi, gargling chevali. 60 second to 2 minute vartu, continuous ka, whenever a person who comes from the duty, వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ క్లోత్స్ చేంజ్ చేసి బాత్ తీసుకున్న తర్వాత దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాలి. ఈవెన్తో ఇది చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని గోల్డ్ పెయిన్స్ ఎట్లా ఉంటే ఇమీడియట్లీ హాస్పిటల్కు అప్రోచ్ దట్ ఐ హావ్ లిటిల్ బిట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ సమ్ పెయిన్ ఆన్ ద థ్రోట్ అండ్ సమ్ మద్యం దుకాణాల వద్ద రద్దీని నియంత్రించేందుకు విశాఖ ఎక్సైజ్ అధికారులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మందుబాబులను కట్టడి చేసేందుకు కొత్తగా ఆలోచించారు. ప్రతి మద్యం దుకాణం వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం మద్యాన్ని కొనుగోలు చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రద్దీని నియంత్రించడానికి ఏర్పాట్లను చేశారు. విశాఖ నగరంలో ప్రస్తుతానికి 77 మద్యం దుకాణాలు ఉన్నాయి. కంటైన్మెంట్ జోన్లలో కేవలం 31 దుకాణాల్లోనే మద్యం విక్రయిస్తున్నారు. అక్కడ మద్యం షాపులు తక్కువగా ఉండటంతో ఆ జోన్లో ఉన్న వారంతా నాన్ కంటైన్మెంట్ జోన్లలో ఉన్న షాపుల వద్ద బారులు తీరుతున్నారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మద్యం దొరికే అవకాశం ఉన్నప్పటికీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో మందుబాబులు బారులు తీరుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిర్మాణంలో ఉన్న గ్రూప్ హౌస్ కు పెయింటింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు జారిపడి మృతి చెందాడు. గాజువా కామరావతి నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన విషాదాన్ని నింపింది. జ్ఞానపురం భూపేష్ నగర్ కు చెందిన 26 ఏళ్ల చిన్న పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అమరావతి నగర్లో 4 అంతస్తుల గ్రూప్ హౌస్ కు పెయింటింగ్ చేస్తున్న సమయంలో సేఫ్టీ రోప్ తెగిపోవడంతో కిందకు జారిపడి మరణించినట్లు అక్కడ పనులు నిర్వహిస్తున్న మేస్త్రి చెప్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలిచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఫ్లోర్ దిగారు, లాస్ట్ ఫ్లోర్ దిగారు, ఫోర్త్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు విండో ఉక్కు తెప్పించి ఇలా ఓపెన్ చేసి సన్సెట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జారిపోయాడు. జారిపోయిన తర్వాత నేను పట్టుకున్నాను కదా అన్నట్టు ఏంటని చూస్తే అప్పటికే థర్డ్ ఫ్లోర్ దగ్గరికి వచ్చి పడిపోతున్నాడు. ఇంకెంట ఏం చేశానంటే నేను బాగా పట్టుకున్నాను కదా, ఆ ఇసుకు మూట తప్పించి బాగా అంత వదిలేసి కింద పరిగెట్టుకు వచ్చాను. వచ్చేటప్పటికి బెడ్ అంతా ఇదైపోయింది, అన్కాన్షియస్ అయిపోయింది. అన్కాన్షియస్ అయిపోతే నేను చూసిన తర్వాత పిలుస్తుంటే బాగుంటుంది, అందరూ వచ్చేవారు, కొన్ని నీళ్ళు పోయింది పోయినా నీళ్ళు పోసి ఇదే చేస్తుంటే చూడలేదు. అయితే వెంటనే మేస్త్రికి ఫోన్ చేశాను, 108 ఫోన్ చేయండి అంటే చెప్పాను. ఫోన్ చేశాను అట్లా, సరే 108 వస్తాను, మీ ఫోన్ మటుకు బిజీలో పెట్టద్దు, మరి మీకు కాల్ చేస్తాను. అది కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కేకే లైన్లో నూతనంగా నిర్మించిన 2వ ట్రాక్ పై రైల్వే సేఫ్టీ కమిషనర్ ఏకే రాయ్ ఆధ్వర్యంలో స్పీడ్ ట్రయల్ రన్ నిర్వహించారు.
కేకే లైన్లో రెండో ట్రాక్ ఏర్పాటులో భాగంగా ఇటీవల చారుముల కనుమ జైపూర్ మార్గంలో సుమారు 20 కిలోమీటర్ల మేర రెండో లైన్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ ట్రాక్ పై స్పీడ్ టెస్ట్ నిర్వహించారు. కొత్తగా నిర్మించిన ట్రాక్ సిగ్నలింగ్ వ్యవస్థలను పరిశీలించారు. వాల్తేరు డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కరోనాను జయించి విద్యకు పునరంకితమైన పోలీసులకు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి జిల్లా పోలీసు కార్యాలయం వద్ద స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందజేశారు. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్, నిత్యావసర సరుకులు అందజేసి వారిని అభినందించారు. సీఏ దాశరథి, ఎస్సీబీ ఇన్స్పెక్టర్ జైభీం, హెచ్సీలు రాజకుమారి, వాసుదేవరావు, హరిప్రసాద్, హబీబ్, బంగారనాయుడు, దుర్గాప్రసాద్ కరోనాను జయించి ఈ నెల 22వ తేదీన తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఉండాలన్న ఉద్దేశంతో మరి డీటీసీలు కూడా సపరేట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మరి బెడ్స్ ఏర్పాటు చేసి ఈరోజు 2 ఆక్సిజన్ సిలిండర్స్ అక్కడ అవైలబుల్గా ఉండే విధంగా, అదేవిధంగా మరి మెడిసిన్స్ అన్నీ అక్కడ అవైలబుల్గా ఉండేటట్టు, తర్వాత పల్స్ ఆక్సిమీటర్స్, బీపీ మీటర్స్, తర్వాత అక్కడ ఎప్పటికప్పుడు టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి థర్మల్ స్కానర్స్ వీటన్నిటినీ కూడా అక్కడ అవైలబుల్గా పెట్టడం, మరి సపరేట్ బెడ్స్, తర్వాత హాట్ వాటర్ ఫెసిలిటీ అక్కడ పెట్టడం, సో ఇవన్నీ ఫెసిలిటీస్తోనూ కూడా మరి డీటీసీలో స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అలాగే మన మెన్ కూడా అదర్ దాన్ డిస్ట్రిక్ట్ అవుట్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ అందరితో కలిసిపోవడం కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి మళ్ళీ ఈ కరోనా వైరస్ని మిగతా వాళ్ళకి వ్యాపింప చేయకుండా ఉండేందుకు గాను మరి రాగానే డ్యూటీస్లోకి తీసుకోకుండా మరి వారిని టెస్ట్ చేసి అంతవరకు మళ్ళీ మన దండు మారమ్మ కళ్యాణ మండపంలో వాళ్ళందరినీ కూడా ఉంచడం, తర్వాత ఎవరికైనా ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక అప్పుడు హాస్పిటల్కి పంపించడం, అంతవరకు మళ్ళీ వాళ్ళ వెల్బీయింగ్ చూడడం, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వారు ఎలా ఉన్నారు అనేది వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం. ఆంధ్ర ఒడిశా బార్డర్లలో మళ్ళీ టెన్షన్ నెలకొంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తు కుంభింగ్ జరుగుతోంది. పెద్ద బయలు మండలం లండుల అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు నాయకులు గాయపడినట్లు సమాచారం. ఈ మావోయిస్టుల కీలక సమావేశంలో అగ్రనేత ఆర్కేతో పాటు చలపతి, అరుణక్కలు పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కాల్పుల్లో ఆర్కే తప్పించుకోగా అరుణ, చలపతిలు గాయపడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఓబీ సరిహద్దుల్లోని ముంచంగిపుట్టు, పెద్ద బయలు అటవీ ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. కుంభింగ్ కొనసాగుతోంది. తెలుగు యాదవ్ మహాసభ విశాఖ జిల్లా అర్బన్ రూరల్ మహిళా కమిటీలను నియమించారు. మహాసభ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నమ్మి అప్పలరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోకరత్నం యాదవ్ల ఆధ్వర్యంలో 90వ వార్డు బుచ్చిరాజుపాలెం కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిటీలను ఏర్పాటు చేశారు. అర్బన్ జిల్లా అధ్యక్షురాలిగా వియపు ఉమాదేవి, కార్యదర్శిగా ఎన్ అనుపమ యాదవ్, రూరల్ జిల్లా అధ్యక్షురాలిగా కోగాడ జాన్సీ, కార్యదర్శిగా మురళీలక్ష్మిలు నియమితులయ్యారు. మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోన గురువయ్య ఆదేశాలతో మహిళా కమిటీలను ఏర్పాటు చేశామని నమ్మి అప్పలరాజు, అశోకరత్నం యాదవులు తెలిపారు. యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కోఆపరేటివ్ సొసైటీ ద్వారా గొర్రెల కొనుగోళ్లకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాలు కోరారు. ఈ సమావేశంలో మహాసభ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వాయిబోయిన శేఖర్, జిల్లా యూత్ ప్రెసిడెంట్ అల్లు మోహన్, ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళా కమిటీ, జిల్లా మహిళా కమిటీలు వేయాలని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ఇంతకుముందు కమిటీ ఉండేది మా దగ్గర, కాకపోతే జిల్లా పెద్దదవడం, సంఖ్య ఎక్కువ అవడం మా కంట్రోల్లో రాదని చెప్పేసి అర్బన్ రూరల్గా రెండుగా డివైడ్ చేసి అర్బన్కి అర్బన్కి వియా కుమారేవి యాదవ్ గారిని నియమించడం జరిగింది. అలాగే రూరల్కి లోకల్ ఝాన్సీ గారిని అనకాపల్లి నుంచి, అలాగే సెక్రటరీగా మళ్ళీ లక్ష్మీ గారిని రూరల్ నుంచి, సెక్రటరీ మనకి అనుపమ యాదవ్ని నియమించడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీ మేకల లక్ష్మీ గారిని నియమించడం జరిగింది. ఇంకా ఇందులో కొన్ని పదవులు ఖాళీగా ఉన్నాయి, కూడా కొద్ది రోజులు మేము పనిచేస్తాం. అదేవిధంగా ఈ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఆంధ్రప్రదేశ్లో చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఏ సంఘం కూడా తాత్కాలిక సంఘాలు అంటే కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ అసంఘటిత రంగ కార్మికులకు 10,000 రూపాయల జీవన భృతిని చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు గోపాలపట్నం సచివాలయం ఎదుట నిరసన చేపట్టింది. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక భవన నిర్మాణ అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని సిఐటియు నాయకులు బలివాడ వెంకట్రావు అప్పలనాయుడులో ఆవేదన వ్యక్తం చేశారు. వసతులతో జీవనం గడుపుతున్న కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు 10,000 రూపాయల జీవన భృతితో పాటు కేరళ ప్రభుత్వ సలహాలో 17 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయినటువంటి భవన నిర్మాణ కార్మికులు, ముఠా కార్మికులు, తదితర అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా 10,000 రూపాయలు జీవన భృతి చెల్లించాలని, కేరళ తరహాలో 17 నిత్యావసర వస్తువులు ఉచితంగా అందరికీ సరఫరా చేయాలని సిఐటియు తరఫున ఈరోజు ఈ నిరసన కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగానూ దేశవ్యాప్తంగానూ చేయడం జరుగుతున్నది. మిత్రులారా, ప్రధానంగా గోపాలపట్నం ఏరియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. మరి టెస్టులు చేస్తే కొద్దిమందికే టెస్టులు అనేవి చేస్తున్నారు. సామూహికంగా సంవత్సరం రెండు మాసాలు నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా పోయింది, ఉపాధి లేకుండా పోయింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గురించి తెలివి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, లేకపోతే కళ్ళు తెరిచి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నువ్వు అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకున్నావు, నువ్వు రెడీ పెట్టుకున్నావు ఆఫీసులో, మీ ఆఫీసులో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, మరి ఆ అకౌంట్ తీసుకొని నువ్వేం చేస్తావు? హెడ్లైన్స్ మరో హరిత విశాఖకు అందరూ సహకరించాలి. ఏయూలో మొక్కలు నాటిన జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. విశాఖ జిల్లాను చుట్టేస్తున్న కరోనా మహమ్మారి, 5,000కు పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య, 71 మంది మృత్యు వద్ద అప్రమత్తమైన జిల్లా యంత్రాలు. ముందస్తు జాగ్రత్తలతో కరోనాను అధిగమించవచ్చు. పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించిన సిపిఆర్కే మీన. ఎక్సైజ్ శాఖ వినూత్న ప్రయోగం, మద్యం దుకాణాల వద్ద రద్దీని తట్టుకోవడానికి ప్రత్యేక కౌంటర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్.